Anantapur. Beautiful evening. Can you walk a sentiment? మీరు గతంలో చూస్తే నేను ఎప్పుడు రాయలసీమకు వచ్చినా ఆ నేల తడుస్తుంది. ఈరోజు నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను పొలిటికల్ గా నేను క్యాంపెయిన్ చేసినప్పుడు పులివెండలో కానీ, సినిమాలో ఇందిరా చేసినప్పుడు ఆ వరుణ దేవుడి ప్రార్థిస్తూ పాడిన పాటకి అలాగే వర్షం కురిసింది. ఈ రోజు కూడా ఇలా వర్షం కురవడం అన్నది నాకు ఒక శుభ పరిణామంగా అనిపిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ వరుణ దేవా, థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ భగవంతుడి ఆశీస్సుగా భావిస్తున్నారు. సైలెన్స్. ఇక్కడ నేను పూర్తి స్థాయిలో మాట్లాడే ముందు ఈరోజు ఉదయం ఒక విషాదం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి సోదరుడు మహేష్ బాబు గారి మాతృమూర్తి ఇంద్రాదేవి గారు కాలం చెందారు. ఆ కుటుంబం చాలా విషాదంలో ఉంది. వారి కుటుంబానికి, కృష్ణ గారికి, మహేష్ బాబుకి, 50 మందికి నా ప్రగాఢ సానుభూతిని ఈ గాడ్ ఫాదర్ స్టేజ్ నుంచి వాళ్ళకి తెలియచేసుకుంటూ ఆ మహాతల్లి ఆత్మకు శాంతి చేకూరాలని మీ సమక్షంలో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కానీ ఇంత వర్షం పడుతున్నా ఎవరు కదలకుండా ఉన్నారే, అది నిజమైన ప్రేమగా నేను భావిస్తున్నాను. సో ఈ రాయలసీమలో వర్షాలు పడక నేల నెర్రులు చాస్తుంటే చిరంజీవి వచ్చాడు, వర్షం వస్తుంది, ఈ సెంటిమెంటు మళ్ళీ పునరావృతం కావడం అన్నది నేను గొప్ప విజయ సంకేతంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. ఈరోజు నేను ఇక్కడికి రాగలనా లేదా అన్న సంశయంలో ఉన్నాను. ఒక టెన్షన్ అనుభవించాను. ఎందుకంటే ఈవేళ ఉదయం విశాఖపట్నంలో నేను షూటింగ్ 1:30, 2 వరకు చేసి అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ తీసుకుని రావాలి, మిమ్మల్ని చేరుకోవాలి. ఎంత ఉత్సాహంతో నాకు 2-3 గంటల ఫ్లైట్ డిలే అయ్యేసరికి సమయానికి రాగలనా లేదా అనే ఒక మీమాంశ. కానీ మీ ప్రేమ ఎంత బలీయనిదంటే సమయానికి రాగలిగాను, మిమ్మల్ని చేరుకోగలిగాను, మీ మనసుకు చేరువవ్వగలిగాను. థ్యాంక్ యూ. మీ యొక్క అభిమానానికి ఎప్పుడు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను.